హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ని నేను ఒక చిన్న టిప్తో స్టార్ట్ చేస్తున్నానండి మనం మార్కెట్ నుంచి బ్రెడ్ తీసుకొచ్చుకుంటాం కదా అది కొన్ని తినేసాక ఆరిపోవడము లేదంటే రబ్బర్ బ్యాండ్ వెతికివేయడము ఇలాంటి పని ఉంటుంది అలా కాకుండా బ్రెడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ టర్న్ చేయండి కవర్ని అప్పుడు బ్రెడ్ అనేది ఆరిపోకుండా ఉంటుంది బయటకు కూడా రాదండి బ్రెడ్ ఫ్రెష్గానే ఉంటుంది ఇప్పుడు ఈరోజు మా లంచ్లోకి నేను పన్నీర్ బిర్యానీ చేశానండి ఈ వీడియోని నా ఛానల్లో పోస్ట్ చేశాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజు బుధవారం కదా అండి మాకు అంగడి ఉంటుంది కూరగాయలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ ఫ్రిజ్ బాక్స్లో సర్దుతున్నాను మాకు కవర్లో వేసి ఇస్తారండి వెజిటేబుల్స్ మళ్ళీ తీసి వెజిటబుల్ బాక్స్లో సర్దాల్సిన పని ఉండదు అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి ఇలా తెచ్చి బాక్స్లో పెట్టేస్తాను ఒక టమాటోస్ మాత్రం విడిగా వేస్తానండి ఎందుకంటే టమాటోస్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది పచ్చివి కిందన వేసి పండువి పైన వేస్తాను ప్రతిసారి తీసుకున్నప్పుడు అన్ని టమాటోలని కదిలించకుండా పైవి తీసుకొని యూజ్ చేసుకుంటాను ఇప్పుడు బీన్స్ క్యాలీఫ్లవర్ సీజన్ కదా అండి ఎక్కువగా యూజ్ చేయండి ఎంతో హెల్దీ అండి పప్పాయ చూసారా ఈ విధంగా వచ్చింది ఈసారి ఎప్పటికీ రౌండ్గా ఉంటుంది ఇది కూడా తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ ఫ్రిడ్జ్ బాక్స్లో సర్దుతున్నానండి అంతేకాకుండా కొత్తిమీర కరివేపాకు మాత్రం బాక్స్లలో పెట్టుకుంటాను కింద టిష్యూ వేసి పైన కొత్తిమీర కట్ చేసి కాడలు తీసేసి కొత్తిమీర ఆకులు వేసేస్తాను కరివేపాకు కూడా వేస్తాను ఇలా చేస్తే ఫ్రెష్గా ఉంటుందండి ఫ్లవర్స్ మాత్రం యూస్ చేసేటప్పుడు ఒకసారి వాష్ చేసి యూజ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్